సో హాయిగా సెలవు ఉన్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసి షణ్ముఖ్ జస్వంత్ ఒక యాక్సిడెంట్ జరిగింది కదా నిన్న, ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా వచ్చేసి దీని మీద డ్రీమ్ బాయ్ జయసూర్య ఒక వీడియో కూడా అప్లోడ్ చేశారు. ఇంకా దీని మీద వచ్చేసి కొన్ని న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చి కొంచెం ఓవర్ అంటే ఓవర్గా వీడియోస్ చేస్తున్నాయి. అసలు ఎట్లా పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తమ్నైల్స్ వీడియోస్ పెట్టుకుంటున్నారు. దీని మీద అంతా వచ్చేసి ఇప్పుడు మాట్లాడుకుందాం గాయ్స్. ఈరోజు వీడియోలో నేను నార్మల్గా నా వీడియోస్లో వచ్చేసి నా ఒపీనియన్ చెప్పను. అంతగా నార్మల్ నేను జరిగిన మ్యాటర్ చెప్తా, ఆడియన్సే వాళ్ళు ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఈ వీడియోలో ఎందుకో వచ్చేసి నా ఒపీనియన్ కూడా చెప్దాం అనిపిస్తుంది గాయ్స్ నాకు కూడా. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, నిన్న వచ్చేసి షణ్ముఖ్ జస్వంత్ ఒక యాక్సిడెంట్ జరిగింది గాయస్. అంటే అతను వచ్చేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, అప్పుడు అక్కడ ఉన్న మూడు కాళ్ళను అతను వచ్చేసి గుద్దుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి బై గాడ్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు, అసలు షణ్ముఖ్ జస్వంత్ కూడా ఏం కాలేదు, అంతా బాగానే ఉన్నారు. ఇంకా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం కాలేదు గాయస్, అందరూ బాగానే ఉన్నారు. ఎవరికి ఏం గాయాలు కానీ, దెబ్బలు తగలడం కానీ, హాస్పిటల్లో చేరడం కానీ అలా ఏం జరగలేదు. దీని తర్వాత అసలు మ్యాటర్ ఎక్కడొచ్చిందంటే, కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా మీరు చూసి ఉంటారు, యూట్యూబ్లో చాలా అంటే చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో ఉన్నాయి, నార్మల్ మీడియా కూడా ఉన్నాయి. ఈ ఛానల్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా, లైక్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఎవరు అడిగే వాళ్ళే ఉండరులే అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు థంబ్నైల్, ఎడిటింగ్, వీడియోస్ ఇలా ఎలా పడితే అలా చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు గైస్, అంటే లేంటివి కూడా క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. నార్మల్గా ఒక వీడియో బయటకు వచ్చింది, దాంట్లో ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి, నా ఊరికే వీడియో రికార్డ్ చేసి ఎందుకు నా చేస్తారు, ఏమైనా ఉంటే మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుందాం, డబ్బులు విషయం అయితే డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తాను నేను, డబ్బులు ఏం మ్యాటర్ లేదు, నార్మల్ మాట్లాడుకుందాం నా సెటిల్మెంట్ చేసుకుందాం అంటే, వీళ్ళు థంబ్నైల్స్ ఇలా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి డబ్బులు ఇస్తా వదిలేయమంటున్నాడు, అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన థంబ్నైల్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం పెట్టుకోవడం ఇది తప్పే మీడియా వాళ్ళు. అతను షణ్ముఖ్ జస్వంత్ చేసింది కూడా తప్పే కాదు, అతను చేసింది కూడా తప్పే, డ్రింక్ అని డ్రైవ్ చేయడం కూడా తప్పే. అది కూడా ఆయనకు కూడా కోర్ట్ కేసెస్ అన్నీ ఉంటాయి, అతనికి కూడా ఏదో జరుగుతుంది కేసు, పనిష్మెంట్ అతనికి కూడా ఉంటుంది. అది వదిలేయండి, అతని వరకు వదిలేండి, అతనికి అతను చేసింది తప్పే, అతనికి పనిష్మెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ సోషల్ మీడియా వీళ్ళంతా వచ్చేసి లేంటి పొంటివన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. పాపను అతను వచ్చేసి నేను షణ్ముఖ్ జస్వంత్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, అప్పుడు వచ్చి అతను వచ్చేసి ఎప్పటి నుంచో చాలా అంటే చాలా వీడియోస్ చేస్తున్నాడు, ఎప్పుడు 4 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మధ్య అయితే కొంచెం మంచి ఫేమ్ వచ్చింది, కొంచెం టీవీ న్యూస్లో టీవీలో కూడా వస్తున్నారు, లైక్ ఇంట్లో మా టీవీలో షోస్లో కూడా వస్తున్నాడు. ఇంకా వచ్చేసి అతని సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ చాలా అంటే చాలా హిట్ అయింది, నార్మల్ మూవీస్కి వచ్చే ఫేమ్ కన్నా ఎక్కువ ఫేమ్ వచ్చింది అతనికి. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం జరిగింది. ఎట్లా పడితే అట్లా టైటిల్లు, డిస్క్రిప్షన్లు, ట్యాగ్లు రాసుకొని మళ్ళీ వచ్చేసి వాళ్ళ కామెంట్స్ ఉంటారు కదా అవి ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ వచ్చి గోలగోలా చేస్తున్నారు అనమాట. అతను ఫ్యాన్స్ వచ్చేసి అతనికి షణ్ముఖ్కే సపోర్ట్ చేస్తున్నారు, అంటే అతను చేసింది తప్పే, బట్ వచ్చేసి వాళ్ళు న్యూస్ ఛానల్ వాళ్ళు ఎలా పడితే అట్లా రాయడం వచ్చేసి వాళ్ళ ఫ్యాన్స్కి ఏం నచ్చడం లేదు పాపం. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అతన్ని, అతను వి విల్ బ్యాక్ అన్న, షన్ను ఇస్ బ్యాక్, షన్ను విల్ బ్యాక్ అని వాళ్ళు కూడా హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ పెడుతున్నారు. పాపం వాళ్ళు కూడా అంతగా ఎవరిని హేట్ చేయడం లేదు, షణ్ముఖ్ జస్వంత్ని హేట్ చేయడం లేదు, ఇది ఒక మంచి విషయమే అనుకోవచ్చు. ఇంకా వచ్చేసి కామెంట్స్ అన్నీ అతనికి పాజిటివ్గానే వస్తున్నాయి గాయస్. ఇంకా మీరు కొంతమంది కామెంట్స్ చూస్తే కొంతమంది మంచిగా అర్థం కూడా చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా వైరల్ చేస్తే అతను సూసైడ్ చేసుకుంటే, ఒకవేళ ఇది జరగదులేండి, ఒకవేళ జరిగితే పొరపాటుగానే అతను సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి డ్రీమ్ బాయ్ ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం గాయస్. ఆ వీడియోలో వచ్చేసి డ్రీమ్ బాయ్ షణ్ముఖ్నే సపోర్ట్ చేశాడు, లైక్ అతను చేసింది తప్పే, అతనికి కోర్ట్ కేసెస్ అన్నీ ఉంటాయి. బట్ కానీ వీళ్ళు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ వీళ్ళు ఎంతో అన్నారు కదా, వీళ్ళు లేనిపోని ఫేక్ న్యూస్ అన్నీ స్ప్రెడ్ చేస్తున్నారని అతను వాళ్ళ సోషల్ మీడియా దాని మీద కోప్పడ్డాడు. అతను చేసిందేమో తప్పే, అతనికి శిక్షలు, అతనికి చేసిన తప్పుకి అతను చేసిన విధంగా శిక్షలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వీళ్ళంతా ఎలా పడితే అలా రాసుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టైటిల్ ఇవన్నీ పెట్టుకోవడం తప్పని అతను కూడా చెప్పడం జరిగింది గాయస్. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ గాయస్.